తీసిన బట్టి మాత్రమే ఫిల్ చేసినాము. దాంట్లో 4000 క్యూబిక్ మీటర్స్ వాటర్ నిలబడుతుంది, రిమైనింగ్ 5000 క్యూబిక్ మీటర్స్ వాటర్ బండల్ ఈ హైట్లో ఆ బండ తాగుతూ బ్యాక్ క్యాచ్ మెటీరియల్ నిలబడుతుంది మేడం. ఎక్సెస్ వాటర్ ఇట్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. టోటల్ డ్రోన్ తీసినాము, ఇది వీరు మేడం. ఇది ఎక్సెస్ ఏదైనా ఇక్కడ నిండిపోయిన తర్వాత ఎక్సెస్ వాటర్ ఇటు బయటకు వచ్చింది. మనం ఇది మనం దానిపైన నుంచి ఇది ప్రొవైడ్ చేయకపోతే కనుక మనకి ఇది బ్లీచ్ అయిపోతుంది. అందువల్ల అది కూడా క్యాచ్ అది కూడా బంద్ మేడం. బాబు బాబు పక్కన ఆ బాటిల్ ది బాబు, మీరు బాటిల్ తీయండి. పోయిన కలెక్టర్ గారి దగ్గర పర్మిషన్ తీసుకుని వెళ్ళి మైన్స్ ఏపీఎండిసిలో ఉంటే ఏపీఎండిసి తరపు నుంచి పర్మిషన్ లేదు. ఇదంతా పోయిన మినిస్టర్ గారు బాలిన వాస్ అని చెప్పి సతన 25 పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఇదంతా సతనం చేస్తే ఈ కట్ట ఒకటి పోసి ఈ కట్ట ఒకటి పోసి బిల్లు చేసుకున్నాం మేడం. మేము 25 పట్ట ఈ రాళ్ళు మొత్తం ఈ పట్టాల కోసం వేశారు మేడం. గారు చూడండి వాటర్ అబ్జర్వేషన్ ట్రెంచెస్ దాని కింద మళ్ళీ అది జేసీ గారు జాయింట్ కమిషనర్ గారు మన ఉదయం దాఖలు చేయాలి అప్పుడు మినిస్టర్ గారు నెక్స్ట్ ఫామ్ పని చేసినాము డగౌట్ పాయింట్.
డగ్అట్ మట్టి అండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఫారెస్ట్ ల్యాండ్ ఉండేది డగ్అట్ పండ్ అంటారు ఇది పర్కులేషన్ ట్యాంక్ మేడం ఇది ఏంటంటే మేడం ఇది చిన్న చిన్న నీటి కొంటలు మేడం వాటర్ స్టాప్ ఇక్కడ రెస్టారెంట్ పడుతుంది ఇది ఇబ్బంది పడుతుంది ఇప్పుడు రైతులు ఏముంటుందంటే ఇది మాకు ఇబ్బంది అవుతుంది మనందరం కావాలంటే దీన్ని మన స్లూయిస్ కానీ ఏర్పడదు దీంట్లో ఫ్లో అయినటువంటి మనం ఇప్పుడు మనం వచ్చింది దారి పోల్స్ దగ్గర పోల్స్ దగ్గర సాగర్ కెనాల్ వచ్చింది కెనాల్ నుంచి ఇక్కడ ఏమన్నా ఉందండి ఏం సపోర్ట్ అండి ఇప్పుడు ఇరిగేషన్ లో గానా వన్స్ ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ టు ద రికగ్నైజేషన్ ఆఫ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డైరెక్ట్లీ వీ హ్యావ్ ఎ కనెక్టివిటీ త్రూ నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ అలాగే లెఫ్ట్ కెనాల్ ఆ వాటర్ అనేది చెరువు డెస్టివ్ పడుతుంది మనకు అలకే ఉంటేనే మనం ఇస్తాం ఓన్లీ డ్రింకింగ్ వాటర్ ట్యాంక్ కమ్ అలాంగ్ విత్ ఫార్మర్స్ టు యూ సో విల్ కమ్ విత్ ఆల్ గైడెన్స్ అండ్ వాట్ ఎవర్ ద గైడెన్స్ ఆర్ దేర్ విల్ కమ్ అప్ విత్ దట్ బట్ మన్నసార్లు ఇస్తున్నాం.